వార్పింగ్ టెక్స్ట్. ఈ లెసన్ లో టైప్ చేయబడిన టెక్స్ట్ ను వార్పింగ్ చేయడం ఎలాగో తెలుసుకుందాం. టైప్ టూల్ ని సెలెక్ట్ చేసి టెక్స్ట్ పై క్లిక్ చేయాలి. ఆప్షన్స్ లోని క్రియేట్ వార్ప్ టెక్స్ట్ పై క్లిక్ చేసి ఇందులో స్టైల్ అని ఉన్న చోట మనకు నచ్చిన స్టైల్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ హారిజంటల్ వార్పింగ్ సెలెక్ట్ అయి ఉంటుంది. వర్టికల్ గా వార్ప్ చేయడానికి వర్టికల్ వార్పింగ్ సెలెక్ట్ చేయాలి. బెండ్ ఆప్షన్ లోని స్లైడర్ ని జరపడం ద్వారా బెండింగ్ పర్సంటేజ్ ని కంట్రోల్ చేయవచ్చు. డిస్టార్షన్ ని చేంజ్ చేయడానికి హారిజంటల్ మరియు వెర్టికల్ డిస్టార్షన్ ను అడ్జస్ట్ చేయాలి. వార్ప్ స్టైల్స్ లో ఆర్క్, ఆర్క్ లోవర్, ఆర్క్ అప్పర్, ఆర్చ్, బల్జ్, షెల్ లోవర్, షెల్ అప్పర్, ఫ్లాగ్, వేవ్, ఫిష్, రైజ్, ఫిష్ ఐ, ఇన్ ఫ్లాట్, స్క్వీజ్ మరియు ట్విస్ట్ ఆప్షన్స్ ఉంటాయి. ఏదైనా ఒక పాత్ ఆధారంగా టెక్స్ట్ ను టైప్ చేయటానికి పెన్ టూల్ తో ముందుగా పాత్ ను డ్రా చేసి టైప్ టూల్ ను సెలెక్ట్ చేయాలి. కర్సర్ ను పాత్ మీద ఉంచినప్పుడు బుక్ సింబల్ లో ఉన్న కర్సర్ ఐ ఆకారం క్రింద మారుతుంది. పాత్ లో ఎక్కడ నుండి టైప్ చేయాలి అనుకుంటున్నామో కర్సర్ ను అక్కడ క్లిక్ చేసి లెటర్స్ ను టైప్ చేయవచ్చు.